ప్రభు నందు ప్రియమైనటువంటి దేవుని ప్రజలందరికీ కూడా దేవుని పేరట వందనాలు తెలియజేస్తా ఉన్నాం. దేవుని యొక్క మహాకృపను బట్టి మరి ఒక మారు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేయడానికి దేవుడిచ్చినటువంటి ఈ యొక్క మహా గొప్ప కృపను బట్టి దేవుని అంతగానో స్తుతిస్తా ఉన్నాం. చిన్న ప్రార్థన చేసుకుని యొక్క వాక్య భాగాన్ని ధ్యానం చేద్దాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, నీకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రములు. ప్రభువా, ఈ సమయంలో నీ వాక్యమును ధ్యానం చేయటానికి నీవు ఇచ్చిన కృపను బట్టి నేను స్తుతిస్తా ఉన్నాం పరిశుద్ధుడా. ఇదిగో నాయన, మీరే మా పరమ బోధకులయ్యుండి మీరే వాక్యమును బోధించమని ప్రభువా, మా అందరి హృదయాలను నీ వాక్యము చేత నింపమని, సహాయము దయచేయమని ఈ చిన్న ప్రార్థనను నజరేడిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో అతి వినయముగా అడిగి వేడుకొంచున్నాము పరమ తండ్రి, ఆమేన్. 1939 సంవత్సరంలో మహాత్మా గాంధీ గారిని జర్నలిస్టులు ఒక ప్రశ్న అడిగారు, అహింసా సిద్ధాంతం గురించి మీ ఉద్దేశం ఏమిటి అని. అయితే ఆయన సమాధానం చెప్తూ, నేను పాక్షికంగా క్రైస్తవుణ్ణి అని చెప్పుకోజాలకపోయినప్పటికీ కూడా నా అహింసా సిద్ధాంత విశ్వాసానికి పునాది ఈ లౌకిక ప్రపంచ ప్రవర్తన విషయంలో క్రీస్తు కలువరి కొండ మీద బాధ సహనంలో చూపించినటువంటి ఆయన ఉదాహరణే అని ఆయన సెలవిచ్చినట్టుగా మనం ఆయన రాసినటువంటి అహింసా సిద్ధాంతం అనేటువంటి పుస్తకంలో మనం చూడొచ్చు. నిజమే, క్రీస్తు యొక్క కలువరి కొండ మీద ఆయన బలిదానం ఏమాత్రం కూడా వృధా కాలేదు అని చెప్పడానికి ఇది మనకు మంచి ఉదాహరణే. కారణం ఏమిటంటే, క్రీస్తు ప్రభువారు ఆయన కలువరి కొండ మీద ఆయన చూపినటువంటి ప్రేమ ప్రపంచానికి ఒక ఉన్నతమైనటువంటి ఆదర్శవంతమైనటువంటి అనేకమైనటువంటి సిద్ధాంతాలు కానీ, మానవులు దేవుని యొక్క చిత్తములో జీవించటానికి కానీ అనేక మంది విడుదల పొందటానికి అది ఒక గొప్ప ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకు ఈ మాటలు చెబుతా ఉన్నానంటే, నజరేయుడైనటువంటి యేసు క్రీస్తు ప్రభు ఈ మానవాళి కొరకు, ప్రపంచ మనుషుల కొరకు 2000 సంవత్సరాల క్రిందట ఆయన యొక్క ప్రాణాన్ని కలువరి కొండ మీద సిలువ యాగము చేసి ప్రపంచ మానవాళికి విడుదలనిచ్చారు అనేది ప్రపంచం నమ్మవలసినటువంటి ఒక ఉన్నతమైనటువంటి దేవుని యొక్క ప్రణాళిక అని మనం ఈరోజు అర్థం చేసుకోవాలి. ఆయన కలువరి సిలువ ఏమాత్రం వృధా కాలేదు. కారణం ఏమిటంటే, ఆయన దేవుడయ్యుండి, ఆయన దేవుడయ్యుండి కూడా ప్రపంచ మానవాళి కొరకు ఆయన ఎందుకు ప్రాణం పెట్టాడు? ఏమాత్రం కూడా నిస్సహాయ స్థితిలో, ఏ విధమైనటువంటి సహాయం లేనటువంటి స్థితిలో ఎందుకు ఆయన ఆ విధంగా కలువరి కొండ మీద మరణించారు అని ఆలోచన కనుక మనం చేయగలిగితే కొన్ని విషయాలు ఆయన సిలువ యాగం గురించి మనం ధ్యానం చేద్దాం. ఎందుకు దేవుడు తన ప్రాణాన్ని అటువంటి నిస్సహాయ స్థితిలో అర్పించేశాడు అని ఆలోచన చేస్తే, రోమీలకు రాసినటువంటి పత్రిక 1:18 ఈ విధంగా సెలవిస్తా ఉన్నారు. చూడండి, దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను, దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకములో నుంచి బయలుపరచబడుచున్నది అనే మాటను మనం చూడొచ్చు. దేవుని యొక్క కోపాన్ని గురించి మనం ఆలోచన చేసినప్పుడు, మనుషులు దుర్నీతి చేత సత్యమును ఎప్పుడైతే అడ్డగిస్తారో, ఎప్పుడైతే సత్యమును గురించినటువంటి అడ్డగింపు కనిపిస్తుందో, పరలోకంలో ఉన్నటువంటి దేవుని కోపం వచ్చిందని మనం పాత నిబంధన గ్రంథాలలో అనేక సందర్భాల్లో చూడొచ్చు. దేవుని నుంచి ప్రజలు దూరంగా జరిగిపోయినప్పుడు, దేవుని యొక్క చిత్తాన్ని కాదని, వారి యొక్క స్వచిత్తాన్ని మానవులు వారి జీవితంలో నెరవేర్చినప్పుడు, దేవుడు పరిశుద్ధతను కోరుకునేటువంటి దేవుడు, పవిత్రతను కోరుకునేటువంటి దేవుడు, పరలోకంలో ఉన్నటువంటి దేవుడు ఆయన మహోగ్రత ప్రజల మీద ఉన్నట్టుగా మనం చూడొచ్చు. అయితే ప్రజల మీద ఆయన కోపాన్ని చూపిస్తూనే మరొక ప్రక్క ఆయన వాత్సల్యతను కూడా చూపిస్తున్నట్టుగా మనం చూడొచ్చు. కారణం ఏమిటంటే, మరి అటువంటి ఉన్నతమైనటువంటి దేవుడు మనుష్యుల మీద ఉన్నటువంటి కోపము గురించి కనుక మనం ఆలోచన చేయగలిగితే, ఆ కోపము నుంచి మానవులను విడిపించటానికి, ఆ యొక్క దేవుని యొక్క ఉగ్రత నుంచి మానవుల్ని విడిపించటానికి ఆయన చేసినటువంటి ఒక మహోన్నతమైనటువంటి త్యాగమే యేసుక్రీస్తు ప్రభువారు కలువరి కొండ మీద మరణం. అందుకే చూడండి, గీతాంజలి అనేటువంటి పుస్తకంలో రవీంద్రనాథ్ ఠాగూర్ గారు ఒక మాట మాట్లాడుతూ ఉన్నారు. ఎక్కడ మనస్సు నిర్భయంగా ఉంటుందో, ఎక్కడ మానవుడు సగర్వంగా తల ఎత్తుకోగలుగుతాడో, ఎక్కడ పరిశుద్ధ జ్ఞానవాహిని మృతాంతపు విశ్వాసపు టెడారిలో ఇంకిపోదో, అటువంటి శ్వేత స్వర్గంలోనికి నా దేశాన్ని మేల్కొలుచు ప్రభువా అని ప్రార్థన చేయటానికి కారణం ఏమిటంటే,
నిజంగా మానవుడు సగర్వంగా తల ఎత్తుకోలేకపోతా ఉన్నాడు, మానవుడు నిజముగా ఎక్కడ కూడా తలదించుకునే ఉన్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. సహజంగా ఎందుకు మానవుడు తలదించుకున్నాడు అని ఆలోచన చేస్తే, మానవుల్లో ఉన్నటువంటి పాప స్వభావము, మానవుల్లో ఉన్నటువంటి అపరాధ భావము మనిషిని తల ఎత్తుకునే విధంగా చేయట్లేదు. తలదించుకునేలాగా అపరాధ భావంతో నిర్భయంగా ఉండలేనటువంటి స్థితిలో మానవుడు ఉన్నాడు అని చెప్తా ఉంది. అందుకే ఈరోజు ప్రతి మానవుడు తన అపరాధము చేత, పాపముల చేత చచ్చి ఉండగా అని దేవుని వాక్యం కూడా సెలవిస్తూ ఉంది. మనిషి తన వ్యక్తిత్వాన్ని పోగొట్టుకున్నాడు, నైతికమైనటువంటి విలువలను కోల్పోయాడు. కారణం ఏమిటంటే మానవుడి మీద ఏలుబడి చేస్తున్నటువంటి పాప స్వభావము. మరి అటువంటి పాప స్వభావం మానవుల్లోంచి విడుదలనివ్వాలి అంటే ఉన్నటువంటి ఒకే ఒక మార్గమును గనక మనం ఆలోచన చేయగలిగితే, చూడండి యెషయా గ్రంథం 53వ అధ్యాయం గనక మనం ఆలోచన చేయగలిగితే 11వ వచనాన్ని ఈ విధంగా మనం చూడొచ్చు. అతడు తనకు కలిగిన వేదనను చూచి తృప్తి నొందును, నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషములను భరించి తనకున్న అనుభవ జ్ఞానము చేత అనేకులను నిర్దోషులుగా చేయును. దోషులైనటువంటి అపరాధము చేత ఏమాత్రము కూడా తల ఎత్తుకోలేనటువంటి స్థితిలో ఉన్నటువంటి మానవుల పక్షముగా అందరి యొక్క దోషములను భరించి ప్రజలను దోషులైనటువంటి దోషము నుంచి విడిపించి నిర్దోషులుగా చేయటానికే పరమ తండ్రి అయినటువంటి దేవుడు ఆయన శరీర దారి భూమి మీదకు వచ్చాడు. అయితే ఆయన తన జీవితంలో ఏమని ఆలోచిస్తున్నాడు చూడండి, అతడు తనకు కలిగిన వేదనను చూచి తృప్తి నొందును. ఆయన సిలువ మరణానికి వెళ్ళిన రోజున గనక మనం ఆలోచన చేయగలిగితే, ఆయన దేవుడై ఉండి నిస్సహాయ స్థితిలోనికి వెళ్ళిపోవటానికి ఆయన శక్తి లేనివాడు కాదు, ఆయన బలహీనుడు కాదు, ఆయన ఏమాత్రము దైవత్వము లేనివాడు కాదు. కానీ ఆయన మనందరి దోషములను ఆయన భరించాడు, ఆయన వేదన పడుతూనే. అందుకే గనక మనం ఆలోచన చేయగలిగితే ఆయన అన్యాయపు తీర్పు పొందినవాడై అని కూడా దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది. ఆయన దైవత్వం కలిగిన వ్యక్తిగానే, ఆయన దైవత్వాన్ని ఉన్నటువంటి దేవుని కుమారునిగానే భూలోకంలో ఉన్నాడు. అందుకే ఒకవేళ గనక సిలువకు వెళ్లే ముందు ఆయన గురించి ఆలోచన చేయగలిగితే, ప్రజల మీద ఉన్నటువంటి దేవుని కోపాన్ని తగ్గించటానికి దేవుడే ఆయనకు ఆయనే శిక్ష విధించుకున్నట్టుగా మనం చూడొచ్చు. ఎందుకంటే తను సృష్టించినటువంటి ప్రజల మీద ఉగ్రత వస్తూ ఉన్నప్పుడు ఆ ఉగ్రతకు తన కుమారులు బలి కాకూడదని ఆయనకు ఆయనే శిక్ష విధించుకున్నాడు. అందుకే ఒక మాట మనం ఆలోచన చేస్తూ ఉంటాం చూడండి, ఏదైనా కొడుకు మీద కానీ లేకపోతే తన పిల్లల మీద కానీ కోపం వచ్చినప్పుడు, వారిని కొట్టవలసి వచ్చినప్పుడు, వారికి శిక్షింపవలసి వచ్చినప్పుడు చాలా సందర్భాలలో తండ్రులు చేసేటువంటి పని ఏమిటంటే, నిజంగా చూడండి వాళ్ళు కొడతాం కానీ తక్కువ వారికి దెబ్బ తగలకుండా మన చెయ్యిని అడ్డు పెట్టి మనమే ఒకసారి కొడతాం. ఎందుకంటే ఆ దెబ్బ మనమే తింటాం తప్పించి వారికి కొట్టకూడదు అనేటువంటి ఆలోచన అనేక సందర్భాల్లో తండ్రి హృదయంలో ఉంటుంది. దేవుడు కూడా చేసిన పని ఇదే, తను ప్రజలు శిక్షింపబడకూడదని తన కుమారులకు రావాల్సిన శిక్షకు మధ్యగా ఆయన నిలబడ్డట్టుగా మనం యేసుక్రీస్తు ప్రభువును చూడొచ్చు. అందుకే ఆయన అన్యాయము పొందినప్పటికీ కూడా ఆయన ఆ వేదనను చూచి ఆయన తృప్తి పొందాడు. ఎందుకో తెలుసా? మన మొఖాలలో చిరునవ్వును చూడాలని, మనలో అపరాధ భావమును తొలగించాలని. అందుకే ఆయన సిలువకు అప్పగింపబడేటువంటి రోజును మనం చూడగలిగితే, గెత్సెమనే తోటలో యేసుక్రీస్తు ప్రభువారిని బంధించిన తర్వాత ఆయన అన్యాయముగా మొట్టమొదటిగా ఆయన అన్న అనేటువంటి ప్రధాన యాజకుని యొద్దకు తీసుకువెళ్లారు. ఆయనకు సుమారు 6 రకాలైనటువంటి విచారణలు జరిపించారు యేసుక్రీస్తు ప్రభువారిని. 6 సందర్భాల్లో విచారించారు. అర్ధరాత్రి సమయంలో అన్న అనేటువంటి ప్రధాన యాజకు దగ్గర తీసుకెళ్లారు. ఆయన ప్రధాన యాజకుడు కాదు, అయినప్పటికీ ఆయన దగ్గర తీసుకువెళ్లారు. అటు తర్వాత కయ్యప అనేటువంటి ప్రధాన యాజకుని యొద్దకు తీసుకువెళ్లారు. ఆయన ఆ సందర్భంలో ప్రధాన యాజకుడు, అక్కడ కూడా ఆయన విచారించారు. అటు తర్వాత యూదా మత ప్రవిష్టులకు అతి ప్రాముఖ్యమైనటువంటి సన్హెడ్రిన్ అనేటువంటి సభలోకి తీసుకువెళ్లారు. అది యూదులకు సుప్రీంకోర్టు లాంటిది. అక్కడ యేసుక్రీస్తు ప్రభువారిని దోషిగా నిలబెట్టి ఆయన మీద 3 రకాలైనటువంటి నిందలు, ఆయన 3 రకాల అపవాదులు వేశారు. దేవాలయాన్ని పడగొట్టి 3 రోజుల్లో కడతాడని, ఈయన దేవుని కుమారుడని చెప్పుకుంటున్నాడని, పాపులతోనూ సుంకరులతోనూ వ్యభిచారులతోనూ ఆయన సహవాసం చేస్తున్నాడని మతపరమైనటువంటి ఈ యొక్క దోషారోపణలు చేశారు. అటు తర్వాత ఉదయకాలమున మళ్ళా పిలాతు దగ్గరికి తీసుకువెళ్లారు, విచారించారు. అటు తర్వాత హేరోది దగ్గరికి వెళ్లారు, అక్కడ విచారించారు, మళ్ళా పిలాతు దగ్గరకు తీసుకువెళ్లారు. సుమారు ఈ యొక్క పిలాతు దగ్గరికి వచ్చిన తర్వాత 3 రకాలైనటువంటి నిందలు క్రీస్తు ప్రభు మీద వేశారు. ఒకటి
కైసరుకు రాజుకు పన్ను కట్టొద్దంటా ఉన్నారని, రెండవది అనేక ప్రజలందరినీ తిరుగుబాటుకు ప్రోత్సహిస్తా ఉన్నాడని, నేనే యూదుల రాజని చెప్పుకుంటున్నాడని యేసుక్రీస్తు ప్రభు మీద సుమారు ఈ యొక్క 6 నిందలు వేశారు ప్రియుల. అయినప్పటికీ కూడా ఈ వ్యాధనంతను ఆయన భరిస్తూనే, ఆయన లేని అపవాదులను ఆయన నింద మీద పడుతున్నప్పటికీ కూడా ఆయన మౌనంగా భరించారు. అయినప్పటికీ కూడా మీరు చూడండి, ఇక్కడ నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషమును భరించి, ఆయన ప్రజల యొక్క దోషములను భరించి, ఆయన నీతిమంతుడైనప్పటికీ కూడా ఏమాత్రము కూడా మనుష్యుల దోషములను భరించి ఆయన మౌనంగా ఉండడానికి కారణం ఏమిటంటే, ఈ వ్యాధను చూచి ఆయన సంతృప్తి పొందడానికి కారణం ఏమిటంటే, మనుష్యుల యొక్క పాపముల నుంచి విడుదల పొందించాలని. ఎందుకంటే ఒకవేళ గనక ఒక వ్యక్తికి విడుదల కావాలి అంటే, ధర్మశాస్త్ర ప్రకారం మనం ఆలోచన చేయగలిగితే, నిర్గమకాండం ఒకవేళ 12:6 ఉంటుంది, నిర్దోషమైనటువంటి గొర్రె పిల్లను దేవుని యొద్ద బలి అర్పించబడాలి. ఈరోజు పస్కా బలి పశువుగా క్రీస్తు ప్రభు వారు నిర్దోషమైనదిగా ఆయన పరీక్షింపబడతా ఉన్నాడు. చూడండి, క్రీస్తు ప్రభు వారు అర్పించబడక ముందే ఇన్ని రకాల నిందలు ఆయన మీదకి వేసినప్పటికీ కూడా ఈ యొక్క రోమా ప్రభుత్వం ఆయన ఏమని తీర్మానం చేసిందని ఆలోచన చేసినట్లయితే, ఆయన దోషి అని ఏమాత్రం కూడా నిర్ధారించలేకపోయింది. ఎందుకంటే ఒక నిర్దోషమైనటువంటి గొర్రె పిల్లయే పస్కా బలి పశువుగా అర్పింపబడవలసిన అవసరం మనం చూస్తా ఉన్నాం. అందుకే పిలాతు సుమారు ఆయన తప్పించాలని 5 సందర్భాల్లో ప్రయత్నం చేసినట్టుగా మనం చూస్తున్నాం. అందుకే ఆయన దోషారోపణ చేసినప్పుడు మొట్టమొదటిగా ఆయన తప్పించడానికి ఈయనలో ఏ దోషమో కనిపించట్లేదు. అందుకే ధర్మశాస్త్ర ప్రకారం మీరే ఆయన శిక్షించండి అని మొట్టమొదటిగా చెప్పారు. అయినప్పటికీ వాళ్ళు మాట వినలేదు. 2 సందర్భంలో ఆయన హేరోదు దగ్గరికి పంపించాడు తప్పించాలి అనేటువంటి కోణంతో హేరోదు దగ్గరికి పంపించి అక్కడ విచారించమన్నాడు. 2వదిగా 3వది కనుక మనం ఆలోచన చేయగలిగితే, ఈయనలో నాకు ఏ దోషమో కనిపించట్లేదు కాబట్టి కొంచెం శిక్షించి విడిపిస్తాను అన్నాడు. అయినప్పటికీ ప్రజలు ఒప్పుకోలేదు. 4వసారి ఒకవేళ ఈ పస్కా పండుగలో ఒక వ్యక్తిని నేను విడుదల చేస్తాను కాబట్టి, క్రీస్తు ప్రభు వారిని విడుదల చేస్తానంటే ప్రజలందరూ కూడా వద్దు, బరబ్బాని విడుదల చేయండి అన్నారు. 4. 5వసారి కనుక మనం ఆలోచన చేయగలిగితే, ఆయన ప్రజల యొక్క ఉద్దేశాన్ని గ్రహించి ఆయన చేతులు కడుక్కుంటూ అన్నాడు, ఈ నిరపరాధి రక్తం, ఈ నీతిమంతుని రక్తం నాకు ఏమాత్రం సంబంధం లేదని ఆయన చేతులు కడుక్కొని క్రీస్తు ప్రభు వారిని ప్రపంచము చూస్తూ ఉండగా, ప్రపంచానంతటికి ఆయన చెప్పిన మాట ఏమిటంటే, ఆయన నీతిమంతుడు, ఆయన పరిశుద్ధుడు, నిర్దోషమైనటువంటి వాడు అని చెప్పాడు. ఆయన మాత్రమే కాదు ప్రియులారా, తన భార్య పిలాతు భార్య కూడా చెప్పింది ఆ నీతిమంతుని జోలికి పోవద్దని. అంత మాత్రమే కాదు, క్రీస్తు ప్రభువాన్ని అప్పగించినటువంటి ఇస్కరియోతు కూడా ఆ నిరపరాధ రక్తముకు నేను బాధ్యుడు కాదు అని చెప్పి చేసినందుకు బాధపడుతూ ఆయన సాక్ష్యమిచ్చినట్టుగా మనం చూస్తా ఉన్నాం. చూడండి, ఆయన బలి అర్పించడానికి ముందుకు వెళ్ళినప్పుడు వారికి ఇచ్చే సాక్ష్యం ఏమిటంటే, ఆయన నిరపరాధి, ఆయన నీతిమంతుడు, నిర్దోషి అని చెప్పి ఆయన ప్రపంచమంతా ముందుట కూడా సాక్ష్యమిస్తా ఉన్నారు. కారణం ఏమిటంటే, పస్కా బలి పశువుగా వధింపబోబోచ్చున్నటువంటిది దేవునికి మానవులకి మధ్య సమాధానానికి ఇవ్వవలసినటువంటి ఆ పస్కా పశువు ఎలా ఉండాలంటే నిర్దోషమైనదిగా ఉండాలి. అయితే ఆ దేవుడే భూమి మీదకి వచ్చి మనుషుల యొక్క పాపమును విడిపించడానికి ఆయన నిర్దోషి అని ఆ రోజు ప్రభుత్వం కోర్టులో తీర్పిచ్చింది. ఆ కోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఏమిటో తెలుసా? ఎందుకంటే ఈ లోకపు కోర్టు దేవుణ్ణి శిక్షించలేదు, ఈ లోకం ఇచ్చేటువంటి కోర్టు క్రీస్తు ప్రభువాన్ని నిర్దోషిగా విడుదల చేసింది. అయితే నిర్దోషి అయినప్పటికీ కూడా ఆయన శిక్షను అనుభవించడానికి కారణం ఏమిటంటే, ఇది పరమ తండ్రి తీర్పు, ఇది దేవుడిచ్చిన తీర్పు. ఏమిటో తెలుసా? తన ప్రజల పక్షముగా ఒక నిర్దోషమైనటువంటి గొర్రె పిల్ల బలి అర్పింపబడాలి. ఎందుకంటే మానవులు అపరాధముల చేత, వారి పాపముల చేత చచ్చిపడి ఉన్నప్పుడు వారిని తిరిగి మరల బ్రతికించటానికే క్రీస్తు ప్రభు ఆయన శిక్షను అనుభవించడానికి వచ్చాడు. అందుకే చూడండి, ఇక్కడ తనకున్న అనుభవ జ్ఞానం చేత అనేకులు నిర్దోషులుగా చేయను, ఇప్పుడు ఆయన నిర్దోషమైనటువంటి వారిగా నిర్ధారించబడ్డాడు. ప్రభుత్వం చేత అధికారికంగా ఆయన నిర్దోషి అని విచారింపబడ్డాడు, నిర్దోషి అని ఆయన కోర్టులో తీర్పు ఇవ్వబడినప్పుడు ఇప్పుడు పస్కా బలి పశువుగా వెళ్తా ఉన్నాడు. ఈరోజు ఆయన పస్కా బలి పశువుగా వెళ్తా ఉన్నప్పుడు అనేక మందికి విడుదలనిచ్చాడు ప్రియులారా. ఇదే ఆయన చెప్తా ఉన్నాడు, అనేక మంది నిర్దోషులుగా చేయడానికి ఆయన నిస్సహాయుడు. కారణం ఏమిటంటే, ప్రపంచంలో ఉన్న ప్రతి మానవుని యొక్క దోషము ఆయన మీద వేసుకున్నాడు కాబట్టి. ఒక మూలముగా ప్రపంచం మీదకి వచ్చినటువంటి మరణం ఎలా ఏలిందో, ఇప్పుడు క్రీస్తు ప్రభు నీతిమంతుడుగా ఆ కలువరి కొండ మీద సిలువ యాగం చేస్తా ఉన్నప్పుడు ఆ నీతి ప్రపంచ ప్రజల మీద ఏలతా ఉంది. అందుకే ఎవరైతే ఆ కలువరి కొండ మీద క్రీస్తు ప్రభువుని చూచి
ఆ నీతిని వారికి ఆపాదించుకుంటారో వారు నీతిమంతులుగా చేయబడతారు. ఎందుకంటే ప్రపంచంలో నిర్దోషి అని నిర్ధారించబడినటువంటి క్రీస్తు ప్రభు, పాపము లేనటువంటి క్రీస్తు ప్రభు, నిష్కల్మషుడైనటువంటి క్రీస్తు ప్రభు ప్రపంచ మానవాళి విడుదల కొరకు దేవుడే తనకు తానుగా శిక్ష విధించుకున్నాడు. మానవుల పక్షముగా ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, ఇది దేవుడిచ్చిన తీర్పు. దేవుడు తన ప్రజల పట్ల ఉన్నటువంటి ప్రేమ, తనకున్నటువంటి అద్వితీయ కుమారుని మనందరి కొరకు అర్పించి ఆయన ప్రేమను ప్రపంచానికి చూపించాడు. అందుకే ప్రజలను తన ప్రాణము పెట్టినంతగా ప్రేమ చూపించినటువంటిది నజరేటటువంటి యేసుక్రీస్తు ప్రభు. కారణం ఏమిటంటే ఆయన నిన్ను నన్ను సృష్టించినవాడు. పరమ తండ్రి అయినటువంటి దేవుడు ఆయన తన బిడ్డలము కాబట్టే తండ్రి వేదన పడి కుమారులందరము కూడా మనందరం నిర్దోషులుగా నిర్భయముగా మనసు నిర్భయముగా తల ఎత్తుకుని తిరిగేదిగా పరిశుద్ధ జ్ఞాన వాహినిలో మన హృదయాలు నింపుకునేదిగా దేవుని చిత్తంలో మనందరం కూడా నీతిమంతులుగా తీర్చబడి ఆయనతో యుగ యుగాలు ఉండాలి అని ఆయన కలువరి కొండ మీద పస్కా పశు బలి పశువుగా ఆయన మనందరి కొరకు మరణించాడు ప్రియ. అందుకే ఒకవేళ ఈ కలువరి గిరి కోసం క్రీస్తు ప్రభు శిలువ యాగాన్ని మనం ధ్యానం చేసేటప్పుడు ఆయన నీ కోసం నా కోసం మరణించారు. ఒకవేళ ఆ విశ్వాసాన్ని కనుక నీ గుండెల్లో నింపుకోగలిగితే ఒక మాట ఆయన కలువరి కొండను చూసినప్పుడు మహాత్మా గాంధీ గారు అహింసా సిద్ధాంతానికి పునాది వేయగలిగారు. ఈరోజు ఒకవేళ క్రీస్తు ప్రభు వారి యొక్క రక్తము వైపు ఆయన శిలువ యాగం వైపు ఈరోజు నువ్వు చూడగలిగితే నీ హృదయంలో విడుదలను దేవుడినిస్తాడు. ఒకవేళ పాపము చేత అపరాధ భావం చేత చచ్చినటువంటి స్థితిలో నువ్వు ఉండగలిగితే, పాపం వలన అపరాధంలో తల ఎత్తుకుని తిరగలేనటువంటి స్థితిలో నువ్వు ఉండగలిగితే ఈ క్షణంలో క్రీస్తు ప్రభు వైపు చూడు. ఆయన కలువరి గిరివైపు నువ్వు చూడు. నీ జీవితంలో నిర్భయంగా తల ఎత్తుకొని బ్రతకగలుగుతావు. కారణం ఏంటో తెలుసా? నీ ఈ లోకంలో ఎవ్వరూ నీ పాప భారాన్ని తొలగించలేరు, నీ అపరాధ భావాన్ని తొలగించలేరు, నీ యొక్క పరిశుద్ధి నుంచి విడిపించలేరు. కానీ నజరేయుడైన యేసు క్రీస్తు ప్రభు, పాపం లేనటువంటి క్రీస్తు ప్రభు నిన్ను పాపం నుంచి విడిపించి నిన్ను విడుదల చేయగలరు, స్వతంత్రం చేయగలరు. అదే క్రీస్తు త్యాగమే. ఈరోజు మనం ఈ గుడ్ ఫ్రైడేగా జరుపుకుంటా ఉంటాం పిల్లలు. కాబట్టి ఈ గుడ్ ఫ్రైడే రోజు నీ జీవితంలో ఒక శుభదినముగా, నీ జీవితంలో పశ్చాత్తాపాన్ని ఇచ్చేదిగా, నీ జీవితంలో దేవుని యొక్క చింతకు ఆ యొక్క కలువరి చింతకుని నడిపించేదిగా ఈ గుడ్ ఫ్రైడే ఉండాలి. అటు రీతిగా మన జీవితాల్లో దేవుని యొక్క పరిశుద్ధమైనటువంటి ఉద్దేశం మనందరి జీవితంలో నెరవేర్చబడాలని, ఒక పశ్చాత్తాప హృదయంతో దేవుని చింతకు చేరేదిగా, దేవుని ఉద్దేశాలను దేవుని హృదయాన్ని తండ్రి ప్రేమను మనం అర్థం చేసుకునేదిగా ఈ గుడ్ ఫ్రైడే మనందరి జీవితాల్లో ఉండాలని, అటు రీతిగా మనందరూ కూడా దేవుని చింతకు చేరటానికి పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ కూడా సహాయం దయచేయునుగాక. దేవుడు ఈ కొన్ని మాటలను మనందరి వినికిలో దీవించునుగాక. ఆమేన్.